Hello friends, welcome back to our channel. My name is Narasimha, meer chusthunnaru Tell Tech with Narasimha YouTube channel. Okay guys, ee roju topic vachesi mana Windows operating system change cheyadaniki daniki kavalsina OS ni download ela cheyali, alage bootable pen drive ela create cheyali anesaithe ee vaadi video lo manam chuddamu. Okay na guys, inga late cheyakunda let's start our video guys. ఓకే ఫ్రెండ్స్, దీనికి మనకు ముందుగా ఒక ఎంటీ పెన్ డ్రైవ్ అయితే మనకు కావాలి. ఒక ఎంటీ పెన్ డ్రైవ్ని అయితే తీసుకోండి. తర్వాత మీకు ఇష్టం వచ్చిన బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను అయితే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు దీంతో మనము ఒక ఓఎస్ని అయితే సెర్చ్ చేయాలి. సో దానికోసం నేను గెటింగ్ టు పీస్ అనే వెబ్సైట్ అయితే యూజ్ చేస్తాను. మీ ఇంకా చాలా వెబ్సైట్ అయితే ఉన్నాయి, కానీ నేను గెట్ ఇన్ టు పీసీ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీకు ఒకసారి ఎలా డౌన్లోడ్ చేయాలి ఆ సాఫ్ట్వేర్ అనేసి నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడైతే గెట్ ఇన్ టు పీసీ సైట్లోకి వెళ్తున్నాను. ఓకే, గెట్ ఇన్ టు పీసీ అండ్ క్లిక్ ఆన్ ఫస్ట్ సైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టమ్స్లోకి అయితే క్లిక్ ఇవ్వండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ తర్వాత మీరు అక్కడ నుంచి అయితే ఒక ఓఎస్ని అయితే సెర్చ్ చేయండి. మీకు ఏ ఓఎస్ కావాలనుకుంటున్నారో ఆ ఓఎస్ని అయితే సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే నాకు విండోస్ 7 అల్టిమేట్ కావాలి కాబట్టి నేను విండోస్ 7 అల్టిమేట్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే విండోస్ 7 అనే నేనైతే సెర్చ్ చేసుకొని విండోస్ 7 అల్టిమేట్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. కింద మనకైతే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడ అయితే క్లిక్ అయితే ఇవ్వద్దు, అవన్నీ యాడ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీ సిస్టమ్ 64-bit సపోర్ట్ చేస్తుందా లేదంటే 32-bit వరకే సపోర్ట్ చేస్తుందా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక్కడ 64-bit అయితే 64 డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అయితే చేసుకోండి. అది ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి. స్టార్ట్ మెనూలో ఇక్కడ కంప్యూటర్ అని ఉంది కదా, దానిపైన రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చాక ప్రాపర్టీస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇంటర్నల్ మెమరీ ర్యామ్ వచ్చేసి 2GB ర్యామ్. నా సిస్టమ్ వచ్చేసి ఇక్కడ సిస్టమ్ టైప్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇలా అయితే మీరు చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ఫైల్ని డౌన్లోడ్ చేయండి. ఓకే, నేను మీకు శాంపుల్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ అయితే డౌన్లోడ్ చేశాను సాఫ్ట్వేర్. సో మీకు జస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపించేదానికి ఇలా అయితే చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ బటన్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. డౌన్లోడ్ పైన క్లిక్ ఇచ్చాక ఇలాగైతే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడైతే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూడొచ్చు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో నేనైతే కంట్రోల్ జే అయితే ప్రెస్ చేసి డౌన్లోడ్ అవుతుందో లేదని అయితే చెక్ చేసి చూపిస్తాను. సారీ, కంట్రోల్ హెచ్ కొట్టాను, కంట్రోల్ జే. ఓకే బ్రో, ఇక్కడైతే చూడండి డౌన్లోడ్ అయితే అవుతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే నేను డౌన్లోడ్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇంకో సాఫ్ట్వేర్ అయితే కావాలి పెన్ డ్రైవ్ని బూటబుల్ చేయడానికి. బూటబుల్ పెన్ డ్రైవ్గా చేంజ్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ అయితే కావాలి. దానికోసం ఆన్లైన్లోకి వెళ్ళి అయితే మనం సెర్చ్ చేయొచ్చు. అది వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా, విండోస్ 7 యూఎస్బి డివిడి డౌన్లోడ్ టూల్ అనే సాఫ్ట్వేర్ అయితే మనకు కావాలి. దాని అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని, నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను దానికి, ఆ సాఫ్ట్వేర్ ఒక లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మనమైతే ఫస్ట్ పెన్ డ్రైవ్ అయితే దీన్ని కనెక్ట్ చేయాలి ల్యాప్టాప్కి. పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసిన తర్వాత మనమైతే ఈ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేయాలి. ఓకే,
అలాగ అయితే వస్తుంది, మీరైతే ఎస్ అని చేసేయండి. తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనము డౌన్లోడ్ చేసి ఉన్న ఫైల్ ముందు మనం అయితే ఓఎస్ అయితే డౌన్లోడ్ చేస్తాం కదా, ఆ ఓఎస్ని అయితే మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ దీన్ని వేరే దాంట్లోకి కాపీ అయితే చేశాను. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ మన ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్ వచ్చేసి మీ డివిడీలోకి అయితే డంప్ చేయాలనుకుంటున్నారు లేదంటే యూఎస్బీలోకి అయితే డంప్ చేయాలనుకుంటున్నారని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. యూఎస్బీలో కాబట్టి యూఎస్బీని సెలెక్ట్ చేసేయండి. యూఎస్బీ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని ఫస్ట్ దాంట్లో ఏదైనా డేటా ఉంటే ఇక్కడ యూఎస్బీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని ఫస్ట్ ఫార్మాట్ అయితే చేయాలి. ది బీ కాపీయింగ్ పైన క్లిక్ ఇచ్చారంటే ఫార్మాట్ అయితే అవుతుంది, అది ఫార్మాట్ అయ్యి దాంతో ఫైల్ అయితే డంప్ అవుతుంది. డంప్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం అయితే పడుతుంది. సో అందుకని నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు. మీరైతే డంప్ అయిన తర్వాత దాన్ని అయితే క్లోజ్ చేసేసి యాప్ని ఒకసారి ఫైల్స్లోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. ఒకసారి నేనైతే మీకు చూపిస్తాను ఫైల్ ఓపెన్ చేసి. ఇదిగోండి, రిమూవబుల్ యూఎస్బీ కదా మంది. ఓకే, దాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడు, ఇక్కడ ఇలాగైతే వచ్చి ఉంటుంది. సో ఇది బూటబుల్ యూఎస్బీగా కన్వర్ట్ అయింది ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనబడిన బెల్ ఐకాన్ క్లిక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.